మనం ఎక్కువగా జ్ఞానం గురించి అంటే ఆత్మ జ్ఞానం గురించే ఎక్కువగా తెలుసుకుంటున్నాం. చాలా మందికి అనిపించవచ్చు ఏంటి వీరు ఆత్మజ్ఞానం మీద ఎక్కువ బోధిస్తున్నారు, ఇంకేం లేవా అంటూ. కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఉన్నాయి సృష్టిలో, లక్షలు కాదు కోట్లు కాదు కోటాను కోట్లు ఉన్నాయి. అన్నిటికంటే గొప్పది ఆత్మ. అంటే మీరు దైవము అనుకోవచ్చు, ఇంకా ఆ పదం తక్కువే, భగవంతుడు అది కూడా తక్కువే, పరబ్రహ్మ ఇది అర్థమవుతే అప్పుడు తెలుస్తుంది. అంతటి గొప్ప పరబ్రహ్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం. అంటే దేని గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఉండదో అదే జ్ఞానం. ఆ జ్ఞానం గురించే మనం తెలుసుకుంటున్నాం. ఆ ఆత్మ జ్ఞానమే మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ జ్ఞానం గురించి నువ్వు తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సింది లేదు. ఈ సృష్టిలోనే ఏ చదువు చదివితే ఇంకా చదవలసిన చదువు ఉండదు, అదే జ్ఞాన విద్య, ఆత్మ విద్య. అంత గొప్ప విద్య అభ్యసిస్తున్నాం మనమంతా కూడా. మహాత్ములు, గొప్పవాళ్ళు, యోగులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఎవరినైతే మనం దేవుళ్ళని ఆరాధిస్తున్నామో వాళ్ళంతా ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించే బోధించారు. అంటే ఉపదేశించారు. వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, ముఖ్యంగా ఇదే చెప్తారు జ్ఞానం గురించే. కానీ సామాన్యులకు జ్ఞానం బోధపడదు, మిగతా వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ జ్ఞానం మీద దృష్టి పెడతారో, దీని మీద ఆసక్తి చూపిస్తారో వాడు ధన్యులు, అదృష్టవంతులు వాడు. ఓషో చెప్పడం జరిగింది, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తు చివరకు జ్ఞానం పొందేదాకా జన్మ పూర్తి కాదు అన్నాడు. నీ జన్మలు పూర్తి కావు అన్న ఆ మార్గంలో తీసుకొచ్చాడు పత్రి గారు మనల్ని.